లియో నుండి ఈరోజు మీరు ఎక్స్క్లూజివ్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు ఏంటంటే వైఎస్ఆర్సిపిని కాంగ్రెస్లో విలీనం చేయబోతారో అతి త్వరలో అని ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది అయితే దీని గురించి చర్చించేందుకు మన స్టూడియోలో మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి స్పష్టంగా అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మధుసూదన్ గారు నమస్తే సుబ్బు గారు ఏంటి మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఆల్రెడీ వెనకాల బేరాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది ఏంటంటారు ఇప్పుడు అయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మరి అంటే అధికారం పోగానే మళ్ళీ అంటారా ఏంటి మీ అభిప్రాయం దీని మీద మరి ఇప్పుడు ఈ మధ్య పెద్ద డ్రామాకి జగన్నాటకానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రకంగా జగన్నాటక సూత్రధారి మంచి ప్రణాళిక రచిస్తున్నారు అక్కడ ఏంటంటే మధ్యలో రాయిబారిగా విజయమ్మ ఉంది అమెరికా నుంచి వచ్చిన విజయమ్మ గారు ఒక సంధి ప్రయత్నాలకి చాలా ప్రయత్నాలు చేస్తున్నామే మనకున్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇది మా సుభాష ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి ఏదంటే పదమూడు జిల్లాలో మేము దేశం అంతా ఉండేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఇది ఏం జరుగుతుందంటే ఒక డిబేట్ జరుగుతుంది ఆ డిబేట్ ఏంటంటే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు నాకు ఇస్తే చెల్లెలు ఆల్రెడీ ఉంది కదా కాంగ్రెస్ చెల్లి తప్పుకుంటాయ్ అట్ట కుదరుతుంది వస్తే నువ్వు పార్టీలోకి రాగానే అధ్యక్ష పదం మాత్రం నేను నీకు ఇవ్వను అని చెప్పి డికే శివకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అందువల్ల ఇవన్నీ బయటికి రావు ఎప్పుడు వస్తాయి అంటే మెర్జైనప్పుడు వస్తాయి అనమాట ముందు రోజు ముందు రోజు ఇప్పుడు పార్టీ మారేదాకా చెప్పడు కదా పెళ్లిపేటల మీద లేచిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందువల్ల ఏంటంటే రాజకీయాలు ఏదైనా సాధ్యమే ఒక జాతీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే ప్రాంతీయ పార్టీలని కబలించాలన్నటువంటి ఆ ఆలోచనలో ఉన్నాయి ఆ క్రమంగానే మనకి శివసేన నెట్ట నెట్టనిలువుగా రెండు వర్గాలు చేరడం కానీ మహారాష్ట్రలో అదేవిధంగా శరత్ పవార్ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఒకటి రెండుగా రెండుగా చేల్చడం కానీ ఆ విధంగా నీకు చూసుకుంటే ఏఐడిఎంకే పార్టీ తమిళనాడులో వాళ్ళు కింద మీద పడతా ఉన్నారు డిఎంకే పార్టీ ఉంటే ఏడీఎంకే అది రెండు వర్గాలుగా జీలిపోయి కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయినారు ఇప్పుడు తెలంగాణకు కూడా సమస్య వచ్చి పడింది కేసీఆర్ కూడా రహస్య ఒప్పందంలో చేస్తూ ఉన్నాడు మీ నేను ఏదో విధంగా భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని కూడా మిలాఖత్తు చేయాలని ఒక వార్తలు కూడా వస్తున్నాయి ఆ నిజం దేవుడికి ఎరుక అన్నట్టు బయటికి చెప్పరు నేను ఇక కూతురు జైల్లో ఉంది కదా బయటికి రావాలంటే ఇంక ఇంతకు మించిన మార్గం లేదు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది రోజు రోజుకి కారిపోతారు కాబట్టి ముప్పై తొమ్మిది ఇక్కడ ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలవారు కలుపుకుంటే అప్పటికి ఎంత అవుతుందంటే నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు అవుతారు కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్ చేద్దాం అన్నటువంటి ఒక కుట్ర కూడా జరుగుతుంది తెలంగాణలో దీన్ని రేవంత్ రెడ్డి ముందే పెసగట్టి అరే అరేరే పెద్ద స్కెచ్ చేసినవరా నువ్వు పెద్ద స్కెచ్ చేసినావు పైన వాళ్ళతో మెలక్క అర్ధరాత్రి పూట అందువల్ల మనం ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి దీన్ని ముందే పసికెట్టి ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు నా దాకా వస్తున్నావా నేను దోరతా చూడడానికి లాగేసుకున్నాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీని మొత్తం లాగేసుకున్నాడు కదా ఏది కేసీఆర్ నువ్వు చూపించిందే నిరజాక్షి అని చెప్పి తెలుగుదేశం తెలుగుదేశం లాక్కున్నాడు కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నాడు ఏకస్వామ్యం నియంతృత్వం చేసిండు కదా ఒక దొరలాగా పరిపాలన సేమ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పాము పట్టుకున్నది ఇప్పుడు ఎడవమంటది అదేమిడవదు అది పాము విడవదు ఏడవపోతే కప్ప బతకదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుర్తులు పడిన ఎలికలాగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లోకి పోయినవంటే అంటే బీజేపీ వాళ్ళు ఎత్తి లోపలేస్తారు ఎందుకు అతని మీద పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసులు వచ్చినాయి కదా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద సీమాంధ్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ప్రేమ లేదు రాష్ట్రం ఏమైనా అయిపోయి మనకు అధికారం రావాలి రాష్ట్రం ఏం అధికారం కూడా కాదు ఈ రాజకీయ పార్టీ పెట్టుకున్నది ఎందుకో తెలుసా ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి జాతీయ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడానికి పెట్టుకున్నాడు తను తప్పించుకోవడానికి ఇప్పుడు లండన్లో విజయ్ మాల్యా గారు లలిత్ మోడీ నేరవ్ మోడీ వాళ్ళు అనుకున్నారంట ఒరే ఈ తెలివితేటలు మనకు లేపాయి కదరా మనకాడ ఇన్ని వేల కోట్లు మనం కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఉంటే మన సరిపోయి ఉండేది ఇంత దాకా ఎందుకు బారిపోవాలి రావాలా దశాబ్ద కాలంగా మీద హ్యాపీగా తిరుగుతున్నాడు చూడండి దినకంత్రి కన్నయ్య మహా తెలివైనడు కాబట్టి యజిమాలి అంట నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెడితే కర్ణాటకలో బ్రహ్మాండంగా ఉండేది వాడేవో రాజస్థాన్ లో నేను ఎందుకు రా లలిత్ మోడీ ఉన్నాడు కదా ఐపీఎల్ వాడా నేను కూడా రాజస్థాన్లో ఒక పార్టీ పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే నేను హ్యాపీగా బెయిల్ మీద తిరిగే ఉండి ఇంత అన్యాయంగా ఉండే భారతదేశంలో న్యాయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన కిటుక మనకు తెలియకుపోయా అని చెప్పి అనుకుంటారు అయితే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మీరు అంటున్నారు వెళ్తేనేమో బీజేపీ మింగుద్ది ఒకవేళ వెళ్ళకపోతేనేమో మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమనే మీ అభిప్రాయంలో ఉన్నాడు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేది మర్చిపోండి సీమాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ముఖ్యమంత్రి చేరు అది అవ్వని పని జరగని పని తల కిందకి కాళ్ళు పైకెత్తి పెట్టి హిమాలయాలకు పోయి తపస్ చేసిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక జీవితంలో సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు అయితే ఈ అంశం నాకు తెలిసి పొద్దున సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఇతను కాంగ్రెస్లో మెర్జీ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు మేము కాపాడుతాం ఈడీ సిబిఐ కేసుల నుంచి నిన్ను కాపాడుతాం రేపు సెంట్రల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ రాకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాని వస్తే అది అనమాట ఇప్పుడు ఒప్పంద పత్రాలు రాసుకుంటారు అందుకో ఉసిక్కమంటే బెంగళూరు పోతుండేది ఆయన బెంగళూరు పోయి ఏంటంటే డీకే శివకుమారు వాళ్ళ ఫ్యామిలీకి అనుబంధంగా ఉండడు కాబట్టి అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తెచ్చిపెట్టాలా అన్న తలంపుతో వాళ్ళు ఉన్నారు ఎన్డీఏ కూటమి కూడా ఈ నేషియా ఏషియాలన్నీ చూస్తున్నాయి మొన్న ఒక బిల్లు వచ్చింది ఆ బిల్లుకొస్తే వస్తే నేను ఓటు వేయలేదని చెప్తాడు రేపు తెలుసదు కదా బిల్లు రాజ్యసభకు వాణి యాస్తడు లేదా తెలుస్తుంది పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఈయన చెప్తే ఈయనటుడు ఊళ్ళుడా ఎవరో ఎవరంటారా సాయి రెడ్డి కూడా రెండో పూర్వ స్వామి వాడుకోని సలంగా సీక్రెట్గా మాట్లాడుకో లోపలికి పోయి ఓటేసేస్తాడు రేపు ఆ బిల్లు రేపు రాజ్యసభలో పెట్టిన తర్వాత తెలిసద్ది ఇప్పుడు ఒక్క బోర్డు బిల్లు పెట్టారు పార్లమెంట్లో మరి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తన ఇల్ల కాంగ్రెస్తో మంత్రాలు జరుపుతున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ బీజేపీకి అందిందా అందలేదా వాళ్ళకి తెలుసు నిమిషం పట్టదు ఇతను ఎత్తిని బొక్కనేయటం నిమిషం పట్టదు బీజేపీ వాళ్ళకి ఈ వేసే చిన్నులు డ్యాన్సులు డ్రామాలు అన్నీ చూస్తుండవు ఢిల్లీలో మీటింగ్ పెడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఒక్క మాట అనలా మీరు చూసారో లేరు చంద్రబాబు నాయుడు నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని పంచాక్షరి మంత్రం చెప్పించినట్టు చంద్రబాబు నాయుడుని చెప్పించింది కానీ బీజేపీ ఒక్క మాట అనలా అందువల్ల ఏంటంటే ఇతను రాజ్యసభలో ఉండి ఈడ ఆడుకుందాం ఆంతరా పదకొండు మంది ఆడ ఢిల్లీలో ఆడుకుందాం ఆంతరా ఆడ పదకొండు మంది నాకు పదకొండు మంది ఎంపీలు మద్దతు ఉంది పార్లమెంట్లో నలుగురున్నారు నాకు చంద్రబాబు నాయుడి తేడా ఒక్క ఎంపీని అంటుండ చూడుసురుడు ఈ జగనాసురుడు చెప్పే మాటలకి అద్దు అని అనుకుంటున్నాడు ఏమి నమ్మరు కానీ ఇప్పుడు రెండు వందల పన్నెండు బిల్లులు వచ్చినాయి సుబ్బు గారు గత పార్లమెంట్ సెషన్లో ఎన్ని రెండు వందల పన్నెండు బిల్లులు జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకోకపోతే ఒక్క బిల్లు కూడా పాస్ కాదు తీసుకోమనండి గత సెషన్లో జరిగిన బిల్లుల సంఖ్య రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు జీ హుజూర్ అంట పోయి ఓటేసి వచ్చేవాళ్ళు అనమాట ఒక్క బిల్లు కూడా వ్యతిరేకించాలా అన్ని బిల్లులు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు ఒక పోటు భూములకి మేము వ్యతిరేకం అంటారు రేపు చూడు ఓటేసినప్పుడుగా తెలిసేదా మరి ఈ కార్యకర్తల పరిస్థితి మరి ఇంకా ఈ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పరిస్థితి ఏంటంటారు వాళ్ళ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడంటే అప్పుడు రెడీ వెళ్ళడానికి సిద్ధం సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు యాంటి టీడీపీ అంటారా ఉన్న కొద్ది మంది కూడా వాళ్ళు కాంగ్రెస్ వాదులే కదా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళ పార్టీలో ఏ మా పార్టీ మా పుట్టింటికి మేము పోయినామని చెప్తారు సింపుల్ గా నేస్తారు చూడరాదా ఏ మా సొంత పార్టీ రాష్ట్రం విభజించి నష్టపరిచారని ఒక కోణం కాంగ్రెస్ మీద ఉంది కదా మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్ళినా కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంటుందా ఇంకేంటి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వర్గపోరం గుర్తు పెట్టుకో సుబ్బు గారు నేను గత ఎలక్షన్ ముందు కూడా చెప్పా నాయుడు బ్రదర్స్ కానీ ఉంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఓడిపాల కారణం ఏంటంటే ఇప్పుడు ఉందర ఉత్తరాంధ్ర ఎలమనాయుళ్ళు కాపునాయుళ్ళు తమ్మనాయుళ్ళు ఈ నాయుడు బ్రదర్స్ ముగ్గురు యునైటెడ్గా కానీ ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన చరిత్రలో లేదు డిపాజిట్లు లేకుండా కొడతారు ఎట్లా అంటే మీరు తొంభై నాలుగు ఎలక్షన్ చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు పరిమితం అయిపోయారు మొత్తం వామపక్షాలు అందరూ ఏకమైపోయి ఏమైంది ప్రతిపక్ష హోదా కూడా లేదు సేమ్ రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏమైతే జరిగిందో ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు సీట్లు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు 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 చుచ్చు పెట్టాలని చూస్తారు అగ్గిపొల్లని బ్రిటిష్ వాళ్ళు రూల్ అప్లై చేస్తున్నారు అంటే డివైడ్ రూల్ పాలసీ కదా ఆ డివైడ్ రూల్ పాలసీని ఇప్పుడు జనసేనకి తెలుగుదేశానికి మధ్య అనుబంబు పెట్టాలా అగ్గిపొల రాజేయాలా అని చెప్పి గొడవలు పెట్టాల ఇప్పుడు రంగాన్ని చంపింది కూడా ఆ రోజు ఈ అదవలే చంపేసి అది తెలుగుదేశం పార్టీ మీకు నెట్టింది అందరికి తెలుసు రంగాన్ని చంపించింది కాంగ్రెస్ వాళ్ళని ఇంకొక వర్గం అనే సంగతే ప్రతి ఒక్కడ తెలుసు కాకపోతే నిందెవరు పోయాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి బడాల్సి వచ్చింది ఎనభై తొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను సుబ్బు గారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పక్కా అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా నూటికి నో రెండు వందల పర్సెంట్ వచ్చేది కాకపోతే ఏం చేశారో తెలియగా చిరంజీవి అమాయకుడిని పెట్టుకొని అల్లు అరవింద్ని అడ్డం పెట్టుకొని ఆ చిరంజీవిని అడ్డం పెట్టుకొని ప్రజారాజ్యం పార్టీని పక్క కథా కమిషను ఎవరు చక్రం తిప్పినోడు ఆ ఎలమదోర ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో పెద్దదోరా కేపి రామచంద్రరావా వీళ్ళందరూ చేసి అల్లు అరవింద్ని పట్టుకొని ప్రజారాజ్యం పార్టీని పుట్టించి పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు జీల్చర్రు పద్దెనిమిది సీట్లు గెలిచిండు చిరంజీవి పద్దెనిమిది సీట్లు గెలవటంతో అక్కడ మెయిన్ ఏంటంటే ఈ కాపు సామాజిక వర్గం ఓటు కొంత ఎప్పుడైతే చీల్లిందో తెలుగుదేశం పార్టీ మీరు ఆ మెర్జి చూడండి శేఖర్ రెడ్డి అన్నాడు నూట యాభై ఏడు సీట్లు వస్తే అసలు ఇది గెలిపే గెలుపు కాదు ఓడిపోయినట్ లెక్క చంద్రబాబు నాయుడు గెలిచినట్టే నిండు అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలు అన్నాడు ఆ రోజు కానీ ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అందువల్ల ఆ చిన్న కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అందువల్ల నేనంటుండేది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈరుడు ఇంద్రుడు చంద్రుడు కాదు రెండు వేల నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి కథా కమిషను రెండు వేల పద్నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ మధ్య కాలంలో జరిగిన ముచ్చట ఏంటి ఒకే ఒక్క కంపెనీ ఉంది సండూర్ పవర్ ప్రాజెక్ట్ అని దాని కెపాసిటీ అంతా ఐదు మెగావాట్ ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల సామ్రాజ్యం చిన్నది కాదు కదా ఆ రోజు కూడా సాక్షి మీడియా సోనియా గాంధీని తప్పుదావు పట్టించారు ఆ రోజు సాక్షి ఇందిరా టెలివిజన్ ఇందిరాగాంధీ పేరు పెట్టడం సాక్షి పెట్టి అమ్మ మనకు పత్రిక లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళకి చాలా పత్రికలు ఉన్నాయి వాళ్ళకి ఈనాడు ఉంది ఏబిఎన్న ఆంధ్రజ్యోతి ఉంది టీవీ ఫైవ్ ఉంది అన్నీ ఉన్నాయి మనకు మీడియా లేపకి ఇబ్బంది అవుతాడు సోనియా గాంధీతో మన పార్టీకి అండగా ఉంటుందని అసలు సాక్షి పేపరు సాక్షి టీవీ అనేది అది కాంగ్రెస్ పార్టీది అదే వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు అన్నకు అర్థమవుతుంది ఇందురా టెలివిజన్ అని అందుకుని పెట్టారు పథకాలు అన్ని చూడు వాళ్ళ పథకాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇందిరా సాగరు ఎన్నిందుకు పెట్టారో వాళ్ళ పేర్లు పైన అమ్మా మీ అత్త పేరు పెట్టినాము మీ అమ్మ మీ భర్త పేరే పెట్టాను పథకాలు అన్నింటికని చెప్పి నిధులు తెచ్చుకోవటానికి సో సోపేసేట్ ఉన్నాంలా నేను పక్క నుంచి బ్యాగులు బ్యాగులు లాగేసి ఒక మినీ మహా సామ్రాజ్యాన్ని ఆ ఆర్థిక మతంతో కొట్టుకుంటుండు ఇప్పుడు ఆర్థిక మతమే ఇంక మించి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ ఆర్థిక మతంతో కుక్కకు బిస్కెట్లు వేసినట్టు కొంతమందికి వేస్తుండోడు జిల్లాకు ఒకరిని ఇద్దరిని పెట్టుకున్నారు టీంని పెట్టుకునేది అంటే ఇప్పుడు ఏం చేస్తుడు ప్రతి జిల్లాలో అరాచకత్వాన్ని ఏర్పరచడానికి జమీన్ రైతని ఒక పత్రిక ఉంది నెల్లూరు కేంద్రకంగా మైం చిన్నపిల్లలప్పటి నుంచి నడుస్తుంది దాంట్లో పెద్ద ఆర్టికల్నే రాశాడు మెయిన్ పేపర్లో కూడా రాయాలా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అరాచకాన్ని విధ్వంసాన్ని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తుండో కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు ఇక్కడ పట్టికొండలో ఒక తెలుగుదేశం కార్యకర్తని నెట్టని నరికేశారు కళ్ళల్లో కారం పెట్టి నరికేశారు మాచర్రలో ఒక బైక్ మీద బాతుంటే అది జింకలు తెలుగుదేశం కార్యకర్తను నరికేశారు వాళ్ళు హత్యలు చేస్తా అయ్యి తెలుగుదేశం పార్టీ మీద నెట్టతా ఇప్పుడు మన ఏం చెప్పి ఢిల్లీకి పోయి ముప్పై ఆరు మందిని చంపేస్తే ఆ పేర్లు చెప్పరా బాబు అంటే చెప్పడం అంటే ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న మాయామచ్చంద్రం లాంటి దాంట్లో ప్రజలు కాదు ప్రభుత్వం కాదు ఇటువంటి ఓడతూపులకి చంద్రబాబు నాయుడు భయపడ్డానుకో పెద్ద అయినా ఎన్ని తెలిసి డేగ కన్నుతో పహారాగాస్తున్నాడు వాళ్ళకి సహకరించేటటువంటి ఐపీఎస్ పోలీసులు జేపీఎస్ గ్యాంగ్ కొంతమంది వాళ్ళని బయటికి పంపించాలంటే ఏం చేయాలా కొత్త రిక్రూట్మెంట్ చేయలేకుండా పులివా అందుకని మనం పొంతొంది మంది ఐపీఎస్ ఆఫీసులు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఆ టీం వస్తే వీళ్ళందరికీ జింతాక చిత్తా చిత్తా పగిలిపోయేది తొందరలోనే ఉంది తొందర ఎందుకు ఒక ఆరు నెలలు ఓపిక పడితే అందరు పారిపోతారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దొంగపాసుకు పెట్లేకొని రాష్ట్రాన్ని వదిలిపెట్టి నీతి నిజాయితీ ఉంటే మీరు ఎందుకు నిలబడలేకపోతారు తెలుగుదేశంలో ఎంత దొంగగా నిలబడ్డారు తెలుగుదేశం అసలు నా నాకు చిత్రహింసలు పెట్టారా ఇప్పుడు సభాపతి అయ్యన్న అయ్య మన చింతకాల విజయ్ మీద కానీ అయ్యన్న పాత్రుని కానీ దూళ్ళిపాళ్ళ నరేంద్రని కానీ తర్వాత అచ్చివు నాయుడిని కానీ తర్వాత కొల్లు రవీందర్న్ కానీ ఎవరిని వదిలేరు అంటా అందరినీ వాళ్ళు పెట్టి తోముడు తోమిర్రు కదా కాబట్టి ఏంటంటే పెద్దఐనా వద్దు చట్టబద్ధంగా పోదాం రూల్ ఆఫ్ లా నిన్న ఫస్ట్ వికెట్ పడింది ఇంక నుంచి నుంచి భజన ఎలా ఉంటుందో చూస్తారు ఇప్పుడు నిన్న ఇలా ఒక మర్చిపోయిన సుబ్బు గారు వైఎస్ఆర్ పార్టీ ఇజియో దుందుబి అంట ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లకే అందువల్ల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లకిందుకు పోయింది అంటే ఎట్ట అవి పెద్దయినా చట్టబద్ధంగా పోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంత వద్దు తీసుకొని పోతే పాని ఎమ్మెల్సీ మా మండలం ఆట ఆడుకుందాం అని చెప్పి అనుకున్నారు అందువల్ల యువజన శ్రామిక రైతు పార్టీ క్లోజ్ అవబోతుంది ఇంకా అతి త్వరలో తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ విలీనం కాబోతుంది డైరీ తీసుకొని రాసి పెట్టుకోండి ఎవరన్నా రాసి పెట్టుకోండి